ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని నిబంధన వాక్యము, నీ దుఃఖ దినములు సమాప్తములగును, యెషయా గ్రంథం 60:20. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడ, ఈ యొక్క నిబంధన వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి ప్రతి వారిని బలపరచమని విత్తపడిచినటువంటి ఈ యొక్క నిబంధన వాక్యం ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందుటకు కృప చూపించమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క మాట ఏమిటని మనం చూసినట్లయితే, నీ దుఃఖ దినములు సమాప్తములగును అని చెప్తున్నాడు. అంటే బ్రదర్, మా జీవితంలో దుఃఖం అనేటువంటిది లేదు అనేటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా లేరు అని చెప్పొచ్చు అన్నమాట. అంటే అందరి దుఃఖానికి కారణం ఒకటి కాకపోవచ్చు, వేరే వేరే కారణాలు ఉండొచ్చు. ఒకరికి ఉద్యోగం లేదని, ఒకరికి ఇల్లు లేదని, ఒకరికి సరైనటువంటి సమాధానం లేదని, భార్యాభర్తల మధ్య సమాధానం లేదని, మరి ఇరుగు పొరుగు వాళ్ళతో సమాధానం లేదని, సంఘంలో సమాధానం లేదని, లేకపోతే ఏదో ఒక మానసిక ఒత్తులు, చాలా విధములైనటువంటి కారణములు దుఃఖాలకి కారణములుగా ఉంటాయన్నమాట. సో అందరి కారణములు ఒకటి కాకపోయినా వేరువేరు కారణాలు ఉన్నప్పటికీ అందరూ దుఃఖిస్తూ ఉన్నారు ఈరోజున. సో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ దుఃఖ దినములు సమాప్తములగును అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఈ సమయంలో దేవుని యొక్క వాగ్దానం ప్రకారం మనం నిలబడినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని విడుదల చేస్తాడు. మీరు ఏ విషయంలో దుఃఖిస్తున్నారో, అది ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, మరి మానసిక ఒత్తు లేదైనా సరే, కానీ దేవుడు చెప్తున్నాడు ఎండ్ అని చెప్తున్నాడు. ఎండ్ అనమాట సమాప్తంలో అయిపోతాయని చెప్తున్నాడు. మరి నమ్మిన ప్రతి వారు కూడా స్వతంత్రించుకుందరుగాక. నేను ఆర్థిక సమస్యలు అనేటువంటి దుఃఖంతో అప్పుల్లో చాలా దుఃఖంలో నేను ఉన్నాను అని మీరు అనుకుంటున్నారా? అయితే దేవుడు మాట చెప్తున్నాడు, చాలా శుభవార్త, అవి సమాప్తంలో అయిపోతాయి అంటున్నారు. నిజంగా నమ్మిన వారందరూ ఈ యొక్క మాటను బట్టి ఆదరించబడదురు కాక, స్వతంత్రించుకుందరు కాక. మరి దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవాస్తారు ఉన్నతుడా, మరి ఈ సమయం అందు ఈ యొక్క నిబంధన వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడు. ఎందరైతే నా ప్రభా ఈ యొక్క నిబంధన వాక్యాన్ని విని ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోనమని, ఈ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి నీ కృపచేత నడిపించమని, బలపరచమని, ఆదరించమని, యేసు నామంలోన ప్రభు నీ అభిషేకం ప్రతి వారి మీద కుమరించమని. మరి నా ప్రభు ప్రతి వారి దుఃఖానికి కారణం నీకు తెలుసు, వారి సమస్యకు పరిష్కారం నీకు తెలిసినందుకు వందనాలు చెల్లిస్తూ, విడుదల ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, యేసు నామం ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్.